ఈటీవీ అభిరుచి సూపర్ షెఫ్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ మరి మన సూపర్ సూపర్ హీరోయిన్ సుష్మా రాజ్ మన స్టూడియోకి వచ్చేసారు మీతో పాటు ఈ నవరాత్రుల సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం కోసం. కొత్త సినిమా గోల్డ్ లాంటి అమ్మాయికి సినిమా పేరు మాత్రం ఈడు గోల్డ్. సో మరి ఈ సినిమా ఆల్రెడీ అందరూ చాలా సూపర్ హిట్ అయిపోయింది అన్నారు, అందులో ముఖ్యంగా మీ రోల్ ని చక్కగా అద్భుతంగా మ్యాచ్ చేసుకున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఆల్ ది ఆడియన్స్ మా మూవీ అంత పెద్ద హిట్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ లవింగ్ మై క్యారెక్టర్ గీత. యాక్చువల్లీ గీత అనే సాంగ్ కూడా ఉంటుంది అన్నమాట మా మూవీలో. గీత క్యారెక్టర్ చాలా మంచిగా రీచ్ అయింది అండ్ ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ ద మూవీ అండి. మీరు చూడగానే యూ విల్ ష్యూర్లీ గెట్ టు నో మై ఆర్ మూవీ ఇస్ ఫుల్లీ ఫన్నోసెంట్ అనమాట. ఫన్నోసెంట్ యునో ఇట్స్ అ లాఫింగ్ ఫెస్ట్. So that's why you know people made it hit. మరి సునీల్ గారు అంటే నాకు మొట్టమొదటిగా అమెరికాలో కలిశాను. తను ఉన్నాడు అంటే చాలు చుట్టుపక్కల వాళ్ళకందరికీ హ్యాపీగా ఉంటారు. సో మరి సునీల్ గారు మీ పర్సనల్ రిలేషన్షిప్ మూవీ అప్పుడు ఎలా ఉంది? సునీల్ గారు సినిమాలో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. ఈజ్ అ యునో ఓపెన్ బుక్ అండి, ఈజ్ అ ట్రాన్స్పరెంట్ పర్సన్. చాలా లైవ్లీగా ఉంటారు అండ్ ఫస్ట్ డే టు ఈ రోజు వరకు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నౌ. సో యా బాగుంటుంది. యాజ్ సూన్ యాజ్ హీ ఎంటర్ టు ద సెట్ యూ కెన్ సీ స్మైల్ ఆన్ ఎవ్రీవన్స్ ఫేస్ అనమాట. సో అందరితో చాలా మంచిగా ఉంటారు. ఈజ్ అ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. అందుకే ఈడు గోల్డ్ అనే టైటిల్ కూడా పెట్టారు, బికాజ్ ఈజ్ అ రియల్ గోల్డ్. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారని విన్నాను. సాగర్ అమెరికాలో వచ్చినప్పుడు అంటే మణిశర్మ గారు చాలా టూర్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాబు సాగర్ వచ్చేవాడు. అప్పుడు చిన్న పిల్లవాళ్ళలా ఉండేవాడు, ఇప్పుడు చాలా టాల్ గా పొడుగ్గా ఉండి. మరి అంతేకాకుండా తను కూడా ఈ మూవీలో సూపర్ హిట్ ఇస్తాడు అనుకుంటాను. అసలు ఆ గీత పాట వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది. అందులో ఆ క్యారెక్టర్ మీరు అవడం ఇంకా సూపర్ గా ఉంది. సో మరి ఈ రోజు మరి ఈ షో చూసే వాళ్ళందరూ ముఖ్యంగా ఇలా ప్రిటీ ప్రిటీగా అందంగా ఉండడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. సో మీరు వస్తున్నారంటే హెల్తీ హెల్తీగా ఏం చేయాలని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకొని ఆ ఫ్రూట్స్ కి మరీ ఎక్కువ నెయ్యి కాదు, కొంచెం నెయ్యి వేసి చిట్టి దోశల్లా చేసుకుందాం. అంటే వీటిని చూడటానికి ఉత్తప్పంలా ఉంటుంది, చిట్టి చిట్టిగా వేసుకోవాలి. దీంతో పాటు ఘాటు చట్నీ ఏదన్నా వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది. ఇది చేయడానికి అరటిపళ్ళు తీసుకుని చక్కగా గుజ్జులా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకుని ఒక బౌల్ లో తీసుకుందాం. పండగలంటే రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ లో ఆపిల్ పండు కూడా తీసుకొని ఆపిల్ పండు గ్రైండ్ చేసామంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది. మన ఆపిల్ పండుని కూడా వేసేసుకుందాం. వేసుకొని మరి నట్స్, ఇప్పుడు ఫ్యాట్ అంటే అందరికీ కొంచెం భయం అంటే, కానీ ముఖ్యంగా వాల్నట్స్ ఆల్మండ్స్ క్యాష్యూనట్ లో ఈ ఉండే ఆ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని చెప్పేసి మనకు కావాల్సిన నట్స్ ఆల్మండ్స్ అలాగే క్యాష్యూనట్ బాదాము జీడిపప్పు వేసుకొని దీంట్లో కొంచెం అంత పంచదార కావాలంటే వేసుకోవచ్చు, తీపి అడ్జస్ట్ చేసుకోవడం కావాలంటే కొంచెం, లేదనుకోండి ఏకపోయినా పర్లేదు కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం మైదా పిండి కొంచెం వేసేసుకొని కలిపేసుకుందాం. గోధుమ పిండి కలుపుకోవచ్చు, మీకు ఇష్టమైన పిండి కలుపుకోవచ్చు. అలాగే ఎటువంటి స్వీట్ చేసినా చిటికెడంత ఉప్పు వేసామనుకోండి దాని రుచి బాగా పెరిగిపోతుంది. కొంచెం అంత ఉప్పు వేసేసి దీన్ని కలిపేసుకుందాం. ఒక మంచి సినిమా అంటే చాలా ఉండాలి ఏంటి, అందులో కామెడీ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మరి మీ సినిమాలో ఏంటి ఫ్యామిలీ వాళ్ళందరి, ఎందుకంటే ఎవరు చూసినా అబ్బా ఫ్యామిలీ అందరిని తీసుకెళ్లి చక్కగా చూడొచ్చంటారు, మరి అది ఏముంది అలా అంటున్నారు అందరు. అంటే సునీల్ అంటే కామెడీ, కామెడీ అంటే సునీల్, ఎవ్రీవన్ నోస్ దాట్. ఈ మూవీ కొంచెం వెరైటీగా ఉంటుంది ఎందుకంటే కామెడీ థ్రిల్లర్ అండి మా మూవీ. అంటే లాస్ట్ క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అసలు పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ అసలు ఏమవుతుంది అనేసి లాస్ట్ మూమెంట్ వరకు తెలిసలేదు. సో థ్రిల్లర్ కామెడీ యాక్షన్ ఉంది, యూనో రొమాన్స్ ఉంది. సో ఇట్స్ లైక్ కంప్లీట్ ప్యాకేజ్. Yeah, this is what I heard from public talk. Oh, no, romance ante double dhamaka ani vinnanu. Indulo oka heroine inka yeah maatha patti inkoka ammayi undi Richa. So muggura combination unnapudu oh Richa Richa ante moguda moguda antundi aa ammayi kada. Exactly. Wow, oh mana okay okay. So yeah, ఇంకా ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక హీరో అంటే మీకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది. ఫైట్ కూడా ఉన్నాయి అన్నమాట. యా వి హావ్ ఫైట్లు అంటే
మాకు ఇప్పుడు అబ్బాయిలు ఫైట్ చేసుకోవడం వేరు, అమ్మాయిల మధ్య ఫైట్ ఉంటే దాంట్లో మజా వేరు. అది కూడా ఉందా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు అది డెఫినెట్ గా ఉంటుంది. అయితే సినిమాలో ఈ డైరెక్టర్ గారి గురించి కూడా ఏమని చెప్పండి? వీరు పోట్ల సార్ అగైన్ ప్రూవ్ చేశారు he's a best writer and a best director. Oh, Varsham plus nen anuvasthan ante nen oddanta ha rendittiki writer kada chusaru kada oka writer ante oka story ni perfect ga understand chesukuna vaalle oka director avute aa cinema guarantee hit avutundi. So anduke mari cinema ki inta manchi reviews. Yeah, and writer direct chestunnarante you should have a very sensitive heart andi, and prathi dialogue enta enni punching dialogue unnayante ma movie lo people were just enjoying seriously. చాలా పేషెన్స్ తో చాలా యునో డెడికేటెడ్ తో చేశారు. ఐ మీన్ డైలాగ్ రైటింగ్ ఇస్ టూ గుడ్ ఇన్ అవర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్య హీరోయిన్లు చాలా మంది వస్తున్నారు కానీ చాలా సంతోషంగా ఉంది. మా పండగ సమయంలో మీరు చక్కగా తెలుగు మాట్లాడుతూ మన షోలో చక్కగా చేసింది. మరి మీరు బెంగళూరులో పుట్టి పెరిగారు, మరి తెలుగు వాళ్ళు బెంగళూరులో పుట్టి పెరిగారు, మీరు ఎక్కడ చదువుకున్నారు? అంటే తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆ తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, నేను బెంగళూరులో ఉన్నాను. సో బెంగళూరులో అక్కడే చదువుకున్నారు, అక్కడ స్టడీస్ అంతా అక్కడే జరిగింది. కానీ తెలుగులో మాత్రం ఎటువంటి, ఎందుకంటే ఇంట్లో తెలుగే మాట్లాడుతాం. ఇంట్లో తెలుగే మాట్లాడుతాం, బట్ నాకు కాలేజ్ లో అంటే కన్నడ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్ లో అంటే నాకు తెలుగు వేరేలా ఉండేది. ఫస్ట్ సినిమా మాయా చేశాను కదా, అప్పుడు అంటే అందరూ ఏంటి తెలుగు మాట్లాడేదని, ఏంటి ఏంటి కొన్ని వర్డ్స్ ఐ యూస్ టు యూస్ కన్నడ వర్డ్స్ అన్నమాట. అందరూ వెరైటీగా చూసేవాళ్ళు నన్ను, ఏంది ఇది కొంచెం కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంది. ఓకే, నాకు కూడా ఈ అట్మాస్ఫియర్ అంటే ప్యూర్ తెలుగు మాట్లాడతారు కదా ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు. ఐమ్ లైక్ ఇదేంటి వీళ్ళ లాంగ్వేజ్ ఇలా ఉంది, నా లాంగ్వేజ్ ఇలా ఉంది అనుకునేదాన్ని. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మూవీస్, తెలుగు మూవీస్. అప్పుడు కొన్ని వర్డ్స్ ఐ లెర్న్డ్, ఓకే ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలని. పర్లేదండి, నేను కూడా వంటల ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు తెలుగు వాడినై, ఇక్కడ పుట్టి పెరిగిన ఆ చక్కటి స్పష్టంగా మాట్లాడడం అనేది ఈ షోల ద్వారాగా నేర్చుకున్నాను. సో మరి మీ సినిమా చాలా చాలా సూపర్ సూపర్ హిట్ అవ్వాలని కోరుతున్నాను. వీటితోటి చిట్టి చిట్టి దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక మంచి మిఠాయి మన పండగ పూట చేసుకునేటప్పుడు కొంచెం అంత యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అంత యాలకుల పొడి వేసుకుందాం. అయితే ఇందులో ఆపిల్ పండు, మనం అట్టి పండు వేసాం కాబట్టి కావాలంటే ఇందులో దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవచ్చు. ఆపిల్ తోటి మంచి ఫ్లేవర్, ఆపిల్ సినిమన్ బన్ అన్ని వింటూ ఉంటాం కదా, ఒక్కొక్క ఫ్రూట్ కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. పిండి రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం చిట్టి చిట్టి దోశల్లా వేసుకోవడమే. ఈ సినిమా షూటింగ్ చేయడానికి అంటే కొన్నిసార్లు నెలలు పట్టుతుంది, కొన్ని సినిమాలు అయితే సంవత్సరాలు పడుతుంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది? యాక్చువల్లీ మాది ఫెబ్రవరిలో స్టార్ట్ అయిందండి, లాస్ట్ మంత్ ఎండ్ అయింది. ఎందుకంటే ఈవెన్ సునీల్ గారిది వేరే ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయ్యారు కదా, సో హీ వాంటెడ్ టు మేనేజ్ బోత్ అన్నమాట. సో లాస్ట్ మంత్ ఫినిష్ అయింది, అక్టోబర్ 7th రిలీజ్ అయింది. మరి మీరు షూటింగ్ లో మీకు ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే మీకు నచ్చే ఫుడ్, ఎందుకంటే మీరు బెంగళూరులో పుట్టి పెరిగారు, అవును బాగుంది, హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు షూటింగ్ టైంలో మీరు ఎక్కువగా ఇష్టపడి తిన్న బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ నాకు పొంగల్ ఇష్టం, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో పొంగల్ అండ్ పడ్డు, కన్నడలో పడ్డు అంటాము, తెలుగులో ఏమంటారు తెలీదు, పునుగులు. ఓకే, దట్ ఐ లైక్. ఈ అరటి పండు తోటి చూడండి ఇలా చిట్టి చిట్టి ముద్దల్లా వేసేసుకున్నాము, తర్వాత దీనికి నెయ్యి వేసుకొని, అయితే ఇది వేసిన తర్వాత తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టామనుకోండి దీంట్లో తీపి, అరటిపండులో మన యాపిల్లో ఉన్న తీపి వల్ల తొందరగా రంగు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు కూడా మనం ఎంతో తక్కువ మంటలో మనం కుక్ చేసుకున్నా మంచి రంగు వచ్చేస్తుంది. సో తక్కువ మంటలో కుక్ చేసుకుని తర్వాత ఆ ఫ్రూటీ ఫ్లేవర్, మనకి పండగల పూట ఈ నెయ్యి ఆ ఫ్రూట్ ఆ ఫ్లేవర్ అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూడండి ఒక 2 నిమిషాల్లో టేస్ట్ చేసింది. ఆల్రెడీ స్మెల్ ఇస్ టెంప్టింగ్ మీ. గోల్డ్ హా సినిమా కొన్ని విషయాలు మాట్లాడుకునేసరికి ఈ అద్భుతమైన చక్కటి ప్యాన్ కేక్స్ బంగారంలా రెడీ కూడా అయిపోయాయి. వీటిని మనం ఏదన్నా ఆవకాయ దాని జ్యూసు లేకపోతే మనం పులిహోర పచ్చడి ఏదన్నా కొంచెం ఘాటు చట్నీతో పాటు తింటుంటే ఈ మంచి కాంబినేషన్ అదిరిపోతుంది. సో చూడండి ఎంతో చక్కగా చూడటానికి కూడా ఎంతో అందంగా ఇవి రెడీ అయ్యాయి. దీంట్లో
మంచి టేస్ట్ సువాసన అన్ని సూపర్ గా ఉంటుంది. రెడీ అయిపోయి స్టవ్ కూడా కట్టేద్దాం. మరి మన అమ్మవారికి నైవేద్యంగా మీరే పెట్టండి. చక్కగా పెట్టేసి మనం ముక్కొని టేస్ట్ చేద్దాం. మూవీ చాలా సక్సెస్ఫుల్ అయింది. మీరు కూడా మా తెలుగు ప్రేక్షకులందరికీ మరిన్ని బోల్డ్ సినిమాలు ఇచ్చేసి మరిన్ని సక్సెస్ రావాలని కోరుతూ మరి టేస్ట్ చేసేద్దామా? ష్యూర్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అరటి పండు ఆపిల్ పండుతో చేసిన దీన్ని మనం ఒక మంచి ఘాటు స్వీట్ తో తిన్న బాగుంటుంది. ఏది లేకపోయినా అద్భుతంగా ఉంటుంది మంచి టేస్ట్ తో. సో మరి టేస్ట్ చేసే ముందు లాస్ట్ ప్రశ్న, మీరు అంటే ఒక లాంగ్వేజ్ కాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా చాలా సినిమాలు చేశారు, మరి ఆ సినిమాలు ఏ లాంగ్వేజెస్ లో చేశారు? నేను కన్నడ సినిమాతో స్టార్ట్ చేశాను, సిన్స్ నేను కర్ణాటకలో ఉండేది కాబట్టి కన్నడతో సినిమా. దెన్ తెలుగులో మాయాతో స్టార్ట్ చేశాను, తమిళ్లో ఇండియా పాకిస్తాన్ అని ఒక మూవీ చేశానండి, చాలా మంచి హిట్ అయింది అది. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ మూవీ ఇన్ తెలుగు. వావ్, ఎక్సలెంట్, మరి ఆసమ్. మనం వంటలు చేసేటప్పుడు కూడా ఒట్టి తెలుగు వంటలే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో విదేశీ వంటలు కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇది తమిళనాడులో నేను నేర్చుకున్న స్వీటు కమ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్, మరి చక్కగా అలా తింటారా? చిట్టి చిట్టిగా నేను ఇలా తినేస్తాను. అవునా? ఇది కూడా మా మూవీ లాగా స్వీట్ గా ఉంది. స్వీట్ గా కావాలంటే కొంచెం అంత పికిల్ పెట్టుకుంటే స్వీట్ గా ఘాటుగా. ఇది వేరే దేశాల్లో కూడా ప్యాన్ కేక్ అనే రూపంలో ఫ్రూట్స్ అన్ని చేసి చేసుకుంటారు, హెల్త్ కి మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తిన్నారంటే కడుపుకు కూడా చాలా హాయిగా ఉంటుంది. పండగల పూట ఫ్రూట్స్ ఎప్పుడు ఉంటాయి చూసారు కదా, ఎంతో సింపుల్. ఒట్టి అరటి పండే కాదు, ఆపిల్ పండు వేరే ఫ్రూట్స్ తోటి కూడా చక్కగా చేసుకోవచ్చు. టూ గుడ్ అండి, మరీ స్వీట్ ఎక్కువ లేదు. అవును, కరెక్ట్ గా ఉంది, మంచి ఫ్రూటీ ఫ్లేవర్ తోటి. ఐ లైక్ దిస్ బనానా ఫ్లేవర్. ఈవెన్ జ్యూస్ లో కూడా మీరు ఏ ఫ్రూట్స్ తో యాడ్ చేసినా ఇట్ విల్ గివ్ యు ఎ స్పెషల్ ఫ్లేవర్. చాలా చాలా సంతోషం సుష్మా రాజ్ గారు, మీ సినిమా సూపర్ సూపర్ హిట్ అవ్వాలి. మీరు కూడా మన తెలుగు ప్రేక్షకులకి మరిన్ని కొత్త కొత్త సినిమాలు వచ్చి చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్, అంటే వంటల్లో శ్రీమంతుల వండి అద్భుతమైన రుచులు చక్కగా ఎంజాయ్ చేయండి, జీవితాన్ని మరింతగా ఆస్వాదించండి. చూసారు కదా మరి ఈరోజు స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీయూ, బై బై. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి.